హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు హౌస్ క్లీన్ చేసుకుంటున్నాము, ఎందుకంటే రేపు గుడికి పోతున్నాం మేము. అది సస్పెన్స్ చెప్తాము, ఖచ్చితంగా చెప్తాను. లాస్ట్లో ఎండింగ్లో చెప్పేస్తా ఎక్కడికి పోతున్నాను ఏమి, ఎండింగ్లో అయినా మధ్యలో అయినా చెప్తాను. ఎక్కడో మీరు కూడా చూసేయండి, అక్కడికి పోయిన తర్వాత కూడా తీస్తాను, కూడా చూడండి, చూసి లైక్ చేయండి. ఇప్పుడైతే హౌస్ క్లీన్ చేసేసుకుంటున్నాం. టెంపుల్కి పోయేది కాబట్టి ఖచ్చితంగా హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా. మా పాప ఎంత చెత్త వేసాదంటే అంత వేస్తుంది. నెక్స్ట్ ఆడ పినిసులు ఆడే ఉంటాయి, ఈ ఆడున్నిటి ఆడే ఉంటాయి. ఎత్తి పెట్టుకుందామే వాటిని, భద్రంగా పెట్టుకుందాం, మనకు కావాల్సినప్పుడు ఎట్లా వస్తాయి అనే ఉండదు. ఉండండి, వాకి వేసి వస్తాం. మళ్ళీ కోతులు ఉన్నాయి, మళ్ళీ కోతులు వచ్చిన తర్వాత అన్ని టక్కటక్కా చేసుకుంటారు. పాప స్నానం చేస్తుంది, మన పాటికి మనం ఇంకో కోతులు పాటికి కోతులు చేసేసుకుంటాయి పండగ. పాప బిస్కెట్లు అన్నీ ఎందుకు చిన్నమ్మి దిండుది అంతా పోతాను, కొత్త దిండ్లన్నా తెచ్చుకోవాలి చిన్నమ్మి, బాగా కష్టంగానే దిండుది. ఇది కూడా కట్టి చిన్న నిరీపింది. నువ్వే ఇరిపేసింది, ఒప్పుకోమే ఇరిపేసా. ఎవరా నువ్వా? నేనా? అదే మరి దిన్నే. సౌండ్ తగ్గి
ఇంట్లో అయిపోయిందండి. ఇంక సందులో దోషన ఇంట్లో కూడా చూడండి, క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది. ఇంక ఇక్కడ కూడా దోసేస్తాను నీట్గా. ఇంక ఇక్కడ ఉంది కొరవ, అది దోసేస్తా. వేసేసినం కల్లా పై జల్లేసి చూడండి. మా బండిని ఈరోజు నేను క్లీన్గా కడిగేసుకున్నా ఇంటి దగ్గర. మా వీధి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తినడము అన్నీ అయిపోయినాయి, ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి. మేము ఎక్కడికి పోతున్నామంటే మల్లెంకొండకు పోతున్నాము. రేపు కాదు, సాటర్డే మార్నింగ్ పోతున్నాము. రేపు మాక్షిని తొడుకురావాలి. మాక్షిని తొడుకొచ్చేది కూడా వ్లాగ్ తీస్తాను, చూడండి. నెక్స్ట్ ఇంతే అండి, ముగ్గు అన్నీ బయటకు అలాప్ చల్లేసినాం. ఎందుకంటే రేపు ఉన్నాం కదా ఇంటికాడ, మొన్నడు శివరాత్రి కాబట్టి అందుకని ఇప్పుడే చల్లేసినాను నేను. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.